వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మా ముచ్చుమరి గ్రామంలో బాధిత మైనర్ బాలికను వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తే పోలీసులు కొందరు టీడీపీ నేతలు ఒత్తిడితో నన్ను వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? బీహార్ లాంటి రాష్ట్రంలోనే ఇలా ఎవరైనా వెళితే అడ్డుకోరు, పోలీసులే వెంట వెళ్లి మరీ పరామర్శించేలా చేస్తారు. మరి ఈ టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి పొరపాట్లకు పాలు పడుతుందో అర్థం కావడం లేదు. కొందరు టీడీపీ నాయకులు గుర్తింపును తెచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారు. నా సొంత గ్రామమైన ముచ్చుమర్రికి వెళ్లకుండా నన్ను అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా ప్రీతి బాయ్ అనే అమ్మాయిపై ఇలాంటి ఘటన జరిగినప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయలేదు? అంజన ఎక్కువ 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 అంజన అంజన నువ్వు లోపల ఎక్కువ సాట ఎక్కువ అంజన మళ్ళీ యాడికని తిప్పుతారు కారు అంజన అంజన నువ్వు ఎక్కువ అంజన అన్న సాట కడుచుకో అంజన ఎనికి ఎక్కువ అంజన అంజన ఎనికి ఎక్కువ అలాంటివి ఏం లేవు సార్, మీరు ఎప్పుడైనా రావచ్చు, మేము రిక్వెస్ట్ చేసుకున్నది. అన్నా మీరంతా బయటికి రండి అన్న అన్న ఉంటారు కదా, మీరు ఎందుకు అన్న ఉన్నారు కదా. ఇక్కడ అంటే కూర్చోండి. న్యాయం చేయాలి వసతి కుటుంబానికి వెంటనే, చేయాలి వసతి కుటుంబానికి వెంటనే, చేయాలి వసతి కుటుంబానికి వెంటనే. వాసంతి అనే అమ్మాయి కనపడడం లేదని చెప్పి దాదాపుగా 6 రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు పోలీసు వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ అందరు కూడా గాలించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనాన్ని రేపడం కూడా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. 3 మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినారని చెప్పి బయటంతా కూడా వినికిడి. ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చుమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గ మధ్యంలో కొన్ని ఏం కారణాలు ఉండేవో మనకు తెలియదు, కానీ పోలీసు వాళ్ళు ఆపడం, ఇక్కడికి ఆ కుటుంబాన్ని పిలిపించడం కూడా జరిగింది. వాస్తవానికైతే గాన ప్రభుత్వాన్ని విమర్శించాలనో, లేకుంటే గాన పోలీసు వ్యవస్థను నిందించాలనో, ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో ఈరోజు మేము ఇక్కడికి రాలే. నా సొంత గ్రామం ముచ్చుమరి, ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు, నాకు సంబంధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు బాధల్లో ఉండగా పరామర్శించడం అనేది
నా యొక్క బాధ్యత అని చెప్పి ఫీల్ అయి నేను ఇక్కడికి వచ్చిననే తప్ప ఇక్కడ ఏదో పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నేను రాలే. ఎందుకంటే కానీ ప్రభుత్వం ఏర్పడి అంతా కలిపి నెల రోజులు కూడా కాలే, మేము వచ్చి ప్రభుత్వం పైన బురద చల్లాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. కానీ అంత లోపలే మమ్మల్ని ఇక్కడికి పిలుచుకురావడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. అది ఎవరు ప్రెషర్లు ఉండే ఏం కథనో వాళ్ళ ఆలోచన చేసుకోవాలా, కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకుంటే కానీ మణిపూర్ లాంటి చోటనో ఉత్తరప్రదేశ్ లాంటి చోటనో ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉండే చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందంటేనే ఎవరో ఒకరిపై పరామర్శిస్తామంటే కానీ పోయి రమ్మని చెప్తారు. కానీ ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తిచ్చే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. ఏమేమి అక్కడికి పోతే ఏమైనా నిజాలు ఏమైనా బయటపడతాయని భయపడుతున్నారా, లేకుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఏమైనా భయపడుతున్నారా, దేనికోసం అడ్డుకుంటున్నారు? కేవలం ఆ కుటుంబానికి న్యాయం జరగాల, ఆ కుటుంబంలో ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినామే తప్ప వేరే ఒక ఉద్దేశం కూడా మాకు లేదు. అదే రకంగా ఈరోజు గవర్నమెంట్ను కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ హోమ్ మినిస్టర్ అనితా గారిని కానీ మేము కోరే విషయం ఏమిరా అంటే, ఎవరైతే ఈ క్రైమ్కు పాల్పడినారో, ఎవరైతే దీని వెనకాలన్నారో వాళ్ళకందరికీ శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే కానీ నిందితులకు శిక్ష పడాలి. గతంలో మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే కర్నూలు జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయి కూడా ఇదే రకంగా రేప్కు గురై హత్యకు గురైందని చెప్పి ఒక కేసు నమోదైంది. కాబట్టి ఇటువంటి కేసులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే కానీ చేసిన వాళ్లకు కఠినంగా శిక్ష పడిన రోజునే మళ్ళీ ఎవరైనా ఇటువంటి తప్పులు చేయాలంటే భయపడతారు. ఇక్కడ వచ్చి వీళ్ళని పరామర్శించేదానికన్నా కూడా వాళ్ళకు న్యాయం జరగడం చాలా ముఖ్యం. 5 రోజులైనా 6 రోజుల తర్వాత మేము ఈరోజు ఎందుకు వచ్చినామంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది, పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ పోతుంటారు. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని శిక్షిస్తారనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ పని వాళ్ళని చేసుకొనియాలనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాం. కానీ కేవలం వాళ్ళల్లో ఆ కుటుంబంలో ధైర్యం నింపాలని మేము ఇక్కడికి వస్తేనే ఈరోజు ఇంతమంది పోలీస్ వ్యవస్థ వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే కానీ ఈరోజు వాళ్ళు ఇంతమంది 100 మంది 200 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం వల్ల ఏదైతే ఈరోజు సర్చింగ్ ఆపరేషన్ ఆడ కెనాల్లో కానీ కేసీ కెనాల్లో కానీ లేకుంటే ఆ పంప్ హౌస్ కాడ కానీ లేకుంటే కానీ ఎక్కడైనా బూట్స్ పెట్టినారో కానీ అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి సర్చింగ్ ఆపరేషన్ అంతా ఆపుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడమో లేకుంటే లోపల కూర్చోవడం పెట్టడమో ఒక టైం వేస్ట్ పని. పబ్లిసిటీల కోసం రాజకీయాలు చేసే వాళ్ళకి ఇటువంటి తప్పుడు ఆలోచనలు వచ్చి వాళ్ళని రానియకుండా చేయండి అని చెప్తున్నారు అనుకుంటా. వాళ్ళకు కూడా నా యొక్క సూచన ఏం రా అంటే, లాటరీలో పదవులు వచ్చినాయి కొంతమందికి, లాటరీలో పదవులు వచ్చినప్పుడు ఒక గొప్ప అవకాశం జీవితంలో పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కానీ, పేదవాళ్ళను కాపాడడానికి కానీ, పేదవాళ్ళకు న్యాయం చేయడానికి కానీ, ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కానీ ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చిన వరం అని అనుకోవాలి. అటువంటి అవకాశం వచ్చినప్పుడు 10 మందికి సర్వీస్ చేసి అబ్బా పలానా వాళ్ళకి మనం ఓటేసినందుకు మనకి ఇన్ని పనులు చేసినారా అని చెప్పి గర్వంగా జీవించేటట్లు ఉండాలి తప్ప, పాతకాలం మాదిరిగా ఇంకా కేసులు పెట్టాలా, పోలీసులతో హరాస్మెంట్ చేపియాలా, ఇబ్బంది పెట్టాలా, ఊర్లలోకి రాకుండా ఆపాలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, లేకుంటే కులాలకు మధ్యన కొట్లాటలు పెట్టాలా, ఇటువంటి నీచమైన పనులు ఆపుకొని ఈరోజు చాలా దురదృష్టమైన సంఘటన వాసంతి అనే పాప చనిపోవడం, ఇటువంటి టైంలో కూడా రాజకీయాలు చేయడం నిజంగానే చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రం కానీ అన్ని సంఘాల వాళ్ళు కానీ నిజంగానే ఒక గొప్ప విషయం, అన్ని కుల సంఘాలు కానీ, అన్ని విద్యార్థి సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ఆ పాపకు మద్దతు తెలపడం నిజంగానే ఆ కుటుంబానికి అండగా నిలబడడం కూడా చాలా సంతోషించదగిన విషయం. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలా, ఆ కుటుంబంలో ఒక మనోధైర్యాన్ని నింపే శక్తి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చిన వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తాను.